నమస్కారం. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతూ విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా రాజకీయాలలో కూడా తమ వంతు ప్రతిభను చూపుతున్నారు ఎందరో మహిళా మూర్తులు. సమాజ సేవ చేయాలన్న సంకల్పంతో 51వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న శ్రీమతి శంకరశెట్టి రజని గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, వారు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు శంకరశెట్టి రజని. అది 51వ వార్డు. ఓకే మేడం. మేడం, మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? రాజకీయంగా రావడానికంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం మేము. ఆయన యొక్క ఆశయాలు, ఆయన భావాలు అవన్నీ మాకు చాలా బాగా నచ్చి ఆయనలాగా మేము కూడా సేవ చేయాలి. రాజకీయం అంటే సేవ దృక్పథం ఎక్కువ కలిగిన వాళ్ళే రండి. అది రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే సోషల్ సర్వీస్ అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఆ మాటలు చాలా నచ్చి మేము ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చేసాం. ప్రజలు ఏ ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? మేము ఈరోజు ప్రచారానికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో అందరినీ కలిసాము మేము. వాళ్ళు చాలా సమస్యల గురించి మాతో చెప్పారు. టైంకి నీళ్లు రావట్లేదండి, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇంకా నిద్ర ఉండట్లేదు, టైమింగ్స్ కరెక్ట్గా ఉండట్లేదు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రేషన్ కార్డ్స్ అందరికీ అవైలబుల్ అయిన వాళ్ళందరికీ లేవు, ఇంకా చాలా ఇష్యూల గురించి మాతో చెప్పారు. ఇంకా మేము మీ తరఫున ముందుండి ఆ సమస్యలన్నీ పోరాడడానికి మేము ముందుంటామని తెలియజేసాం వాళ్ళకి. ఓకే మేడం, మీ డివిజన్లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా డివిజన్లో 10,000 చిల్లర ఉన్నాయి. ఓకే మేడం, మీ డివిజన్లో ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఏ ఏ ఏరియాలు మీ పరిధిలోకి వస్తాయి? మా డివిజన్లోని మాలకొండ కాలనీ, శ్రీనగర్ 1 నుంచి 7 లైన్ వరకు మా పరిధిలో ఉంటుంది. ఇంకా బొంగరాలబీడు, వసంతరాయపురం కొంతవరకు మాకు కలిసింది. ఇటు మల్లికార్జునపేట 1వ లైను 2వ లైను అవి మా పరిధిలో ఉన్నాయి. ఓకే మేడం, మీ డివిజన్ పరిధిలో అభివృద్ధి కోసం మీ వంతు ఏమైనా సహాయం చేశారా? మా డివిజన్లోని అంటే ఈరోజు వరకు నేను రాజకీయాల్లో లేను. మేము చేయడం అంటే కరోనా టైంలో కష్టకాలంలో మేము ఉన్నామని ముందుకు వచ్చాం. ప్రతిరోజు భోజనాలు వండి ప్యాక్ చేసి బయటికి పంపించేవాళ్ళం. అదొక పబ్లిసిటీగా చెప్పుకోకూడదు అనేది మేము ఇన్ని రోజులు బయట పెట్టలేదు. అసలు ఈరోజు అడిగినందుకు తెలియజేయడం అయింది. మేడం, మీరు రాజకీయాల్లో రావడానికి మీ బ్యాక్ బోన్గా ఎవరున్నారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మాకు బోనబోయినగా శ్రీనివాస్ యాదవ్ గారు, కేకే గారు, గాదే వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మాకు పార్టీ పరంగా చాలా సపోర్ట్గా ఉంటారు. వారి వెంట మేము ప్రచారానికి వెళ్ళినా వాళ్ళ సోదరులాగే నన్ను చూస్తారు. ప్రతి విషయంలోనూ చాలా సపోర్ట్గా ఉంటారు మాకు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, సిద్ధాంతాలు మీకు ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? కులాలు మతాలు అని వేరు చేయకుండా అందరినీ కలుపుకొని వెళ్ళే భావం పవన్ కళ్యాణ్ గారిది. కులమత ప్రేక్షణ అసలు ఆ విధానమే వద్దు. డబ్బు మద్యం అనేది రాజకీయ పరంగా అసలు వద్దు. మార్పు కోసమనే పవన్ కళ్యాణ్ గారి ఆరాటం, పోరాటం. ప్రతి ఒక్కరి సమస్యల గురించి పోరాడాలి. వాళ్ళు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ జనసేన ఉండాలని ఆయన ఆదర్శాలు మాకు చాలా బాగా నచ్చుతాయి. ఓకే మేడం, మీ డివిజన్లో సంక్షేమ పథకాలు అందలేదు అని ఎవరైనా మీకు కంప్లైంట్ చేశారా? చేశారు. మా డివిజన్లో చాలామంది కంప్లైంట్ చేశారు. ఈ ప్రభుత్వం విధానాలు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాం, మార్పు రావాలి, జనసేన గెలవాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఓకే మేడం, డివిజన్ అభివృద్ధి చెందాలంటే అధికారులు కానీ అధికారుల సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంటుంది. అలాంటి సపోర్ట్ మీకు వస్తుందనుకుంటున్నారా? అధికారులు సపోర్ట్ అంటే ప్రజలు అండదండలు ఉన్నప్పుడు ప్రతి అధికారుల సపోర్టు ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకొనబడిన వాళ్ళే నాయకులు ఎవరైనా కానీ. ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. దానికి నేను నమ్ముతాను, గట్టిగా నిలబడతాను, పోరాడతాను. ఓకే మేడం, మీరు ప్రచారంలో వెళ్తున్నారు కదా, ప్రచార సమయంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు చెప్తున్నాం కదా, ప్రభుత్వ విధానాలతో చాలా భయంకరంగా ఉన్నాయని భయపడుతున్నారు జనం. ఈరోజు చాలా మార్పులు వచ్చినాయి రాజకీయ పరంగా. ప్రభుత్వ విధానాలు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాయి ప్రజలకు. అసలు అందులో నిత్యావసర వస్తువులు బాగా ధరలు పెరిగిపోయినాయి.
ఇలాంటి విధి విధానాలన్నీ మారాలంటే ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు గట్టిగా. ఓకే మేడం, సమాజంలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? సమాజంలో మార్పు అంటే ఈ భయంకరమైన విధానాలు ఉండకూడదు, అందరినీ కలుపుకుపోవాలి, అవగాహనతో ఉండాలి రాజకీయ నాయకులు, ప్రజల క్షేమం కోరి చేస్తూ ఉండాలి ఏవైనా, అలాంటి వాళ్ళే కావాలి రాజకీయ నాయకులు కానీ కోరుకుంటున్నారు. ఓకే మేడం, మా H6 న్యూస్ ఛానల్ తరపు నుండి మీ డివిజన్ ప్రజలకు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా? ఓటు హక్కు ఎలాంటిదో మీరు అందరు ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే, మనం ఓటు వేసి ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎలాంటి వాళ్ళు, మనం ఎలాంటి వాళ్ళని తెచ్చుకుంటే మనకు పనులు జరుగుతాయి, అవి మా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటేయాలని, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓకే మేడం, కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి రెండు మాటలు చెప్తారా? కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే సీనియర్ నాయకులు, అందరికీ పరిచయస్తులు, 30 సంవత్సరాల నుంచి మా వార్డులోని ప్రతి ఒక్కరికి పరిచయం అయిన వ్యక్తులు. కిరోసిన్ హాకర్స్కి ఆయన అండదండలు చాలా ఉన్నాయి, అలా అందరికీ పరిచయం వస్తులే సీనియర్ నాయకులు ఆయన. మేడం, కన్నా లక్ష్మీనారాయణ గారు మీ రాజకీయ అంటే మీ ప్రచారంలో ఏమైనా సహాయం చేశారా? కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ జనసేన సపోర్ట్ ఇస్తారు కదా, మాకు ఆయన సపోర్ట్ చాలా ఉంది. మేడం, అలాగే బోనబైన శ్రీనివాస్ యాదవ్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పండి. బోనబైన శ్రీనివాస్ గారు మాకు సోదరులాగా ఉంటారు, ప్రతి పార్టీ విషయంలో ప్రతి విషయంలోనూ మాకు చాలా సపోర్ట్ ఇస్తారు, ప్రతిసారి మా వెన్నంటే ఉంటున్నారు. ఓకే మేడం, మా ప్రేక్షకులకు మీ ఫ్యామిలీ గురించి రెండు మాటలు చెప్పండి. ఫ్యామిలీ పరంగా మేము రాజకీయ కుటుంబీకులమే, మా నాన్నగారు ప్రెసిడెంట్గా 2 సార్లు చేశారు, మేము చిన్నప్పటి నుంచి రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళమే. మా కుటుంబీకులు ఎవరు బయటకు వచ్చినా స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు, ఆ నమ్మకం నిలబెట్టడం కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తాను. ఓకే, విన్నారు కదండి, ప్రజల సమస్య తమ సమస్యగా భావిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనుకుంటున్న శ్రీమతి శంకరశెట్టి రజని గారు ఈ స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది విజయం సాధించాలని మా